అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవ్వగానే మాటల తూటాలు పేలిపోయినాయి. జగన్ తనకున్నటువంటి ఆగ్రహాన్ని ఒక పద్ధతిగా ప్రయోగించారు. చాలా సక్సెస్ఫుల్ స్పీచే, తూటాలే విసిరారు. అది మిగతాది తర్వాత ఇద్దరి మధ్యన వాగ్యుద్ధపు సందర్భంగా ఒక అభ్యంతరం ఏంటంటే మాటలో ఏకవచన సంబోధన లాంటిది అభ్యంతరం ఉంది, కానీ మిగతా అది అద్భుతమైనటువంటి పాయింట్స్ రైజ్ చేశారు. అది సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. ఏది అంటే, మేము రేపొద్దున ఎవరైనా మా పార్టీలో చేరతామని వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని రాజీనామా చేయించినే తీసుకుంటాం, అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక ఐదుగురు వస్తే చాలు ఆటోమేటిక్గా శాసనసభ ఇది ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు, కానీ నేను అప్పుడు మీకు నాకు తేడా ఏముందని వదిలేశాను లాంటి మాటలతో పాటుగా 23 మందిని కొనేసి ఎమ్మెల్యేలని 3 ఎంపీలని కొంటే ప్రజలు దేవుడు ఇచ్చినటువంటి తీర్పు చివరికి ఆ పార్టీకి అంతమందినే మిగిల్చారు. ఆ రోజున వాళ్ళని మంత్రులుగా ప్రమాణాలు చేసినా, వాళ్ళు మంత్రులుగా వ్యవహరిస్తున్నా కూడా ఏమాత్రం చర్య తీసుకోకుండా రాజకీయాన్ని అడ్డకోలుగా నడిపినటువంటి నాటి స్పీకర్ వ్యవహార శైలి ఏదో ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము పునరావృతం కానీయము, సంస్కారయుతంగా వ్యవహరిస్తాం, సంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తాం, బాధ్యతగా వ్యవహరిస్తామన్నటువంటి ఒక విమర్శ ఎదురుదాడి, సేమ్ టైం తన భవిష్యత్ ప్రణాళిక చెప్పడం ద్వారా తోటాల లాంటి మాటలతో ఒక చెడుగుడు ఆడేశారని చెప్పచ్చు అనమాట. అలాంటి పదాలు వాడినా కూడా తప్పేం కాదు. అదే సందర్భంలో ప్రతిపక్షాన్ని చేల్చడం అనేటువంటిది నాకు ఉద్దేశమే లేదన్నటువంటిది తేల్చి చెప్పడం కూడా మంచిదే. ఇది దేశవ్యాప్తంగా కూడా ఈవేళ మారుతున్న పరిణామాల సందర్భంలో పక్కనే తన మిత్రుడైనటువంటి కేసీఆర్ గారే ఇంకో పక్కన ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళని ఇదే విధంగా తీసుకుంటున్నటువంటి సందర్భంలో నేను ఈ వైఖరిని మాత్రం ప్రదర్శించను అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ద్వారా సరికొత్త రాజకీయ సంప్రదాయానికి తెరతీయడానికి ఆ తరహా మాటలతో ప్రారంభించినటువంటి అసెంబ్లీ మాత్రం చాలా బాధ్యతైన యుతమైనటువంటి స్టేట్మెంట్, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అంటే అతిశయోక్తి ఏం లేదు.